హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వన్ ఎక్స్ బెట్ని యూజ్ చేసి మనము హండ్రెడ్ పర్సెంట్గా విన్నింగ్ ట్రిక్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అండ్ వచ్చేసి ఓన్లీ క్రికెట్లోనే కాదు టెన్నిస్ అండ్ వచ్చేసి మనము ఫుట్బాల్ని కూడా యూజ్ చేసి అంటే ఫుట్బాల్లో కూడా బెట్టింగ్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఎలా విన్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ట్రిక్స్ అయితే చెప్తాను సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వచ్చేసి వీడియోలో నేను గెలిచిన మనీ కూడా విత్డ్రా చేసిన ప్రూఫ్ కూడా చూపిస్తాను సో ప్రూఫ్స్ కూడా చూపిస్తాను కాబట్టి సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్ ఇప్పుడు వన్ ఎక్స్ బెట్ని యూజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్గా గా మీరు ఎర్నింగ్ ట్రిక్స్ అయితే చెప్తారని చెప్పాను కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి ఈ యాప్ ని యూజ్ చేసి అని చెప్తాను కదా దానికంటే ముందు నేనేం చెప్తానంటే వన్ ఎక్స్ బెట్ యాప్లో నేను సంపాదించిన మనీ విత్డ్రా చేస్తే వచ్చాయా లేదా అని చెప్పేసి చూపిస్తాను సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ విత్డ్రా అయితే ఇస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు నా ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను పదో నెల పన్నెండు తారీఖు టూ ట్వంటీ వన్ రోజు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను నా గూగుల్ గూగుల్ పే అకౌంట్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నేను ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తుంది కదా సో నా గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేసి సింపుల్గా ఇదంతా నా గూగుల్ పే అకౌంట్ సో ఇందులో వచ్చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా సో ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఇదంతా నా ఓల్డ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ జస్ట్ ఇందులో క్యాష్ ఫ్రీ అని చెప్పేసి ఉంది కాదు ఇది దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ సో ఇక్కడ చూడొచ్చు పన్నెండో తారీఖు అక్టోబర్ రోజు పద్దెనిమిది వందల రూపాయలు అయితే నా బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అయ్యాయి సో విత్ ఇన్ హవర్స్లో మీకు ఈ యాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా విత్డ్రా అయితే ఇస్తుంది ఇక్కడ చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ విత్డ్రా యాప్ ఇది సో దీంట్లో మీరు ఎలా ఎర్న్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్గా మీరు చేసిన బెట్ అయితే విన్నింగ్ ట్రిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను సో ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ యాప్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే మీరు సైన్ అప్ చేసుకోవాలి జస్ట్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో మీకు ఈ యాప్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను సో సింపుల్గా ఆ లింక్ ద్వారా యూజ్ చేసి మీరు ఈ అయితే డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అవ్వండి సింపుల్గా మీరు సైన్ అప్ అయిన వెంటనే మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది సో పేజ్ ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా బెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇందులో మీరేం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి విడ్ అమౌంట్ వచ్చేసి డిపాజిట్ చేయాలి సో ఫస్ట్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి ఎంతైనా పర్లేదు మీకేంటంటే ఒక్కొక్క డిపాజిట్ ట్రాన్సాక్షన్కి మీకు కొంత సర్టర్ లిమిట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మై మై అకౌంటు సెక్షన్లో సింపుల్గా మీరు ఏం చేయాలంటే టాపప్ అకౌంట్ ఉంది కాదు టాపప్ అకౌంట్ పైన ట్యాప్ చేస్తే మీకు డిపాజిట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి ఇందులో మీరు ఏం చేయాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ఈ రెండు మాత్రమే యూజ్ చేసి డిపాజిట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ మీరు ఎర్నింగ్ చేసిన అమౌంట్ మళ్ళీ విత్డ్రా చేయాలంటే కూడా మీరు ఏదైతే ఫస్ట్ యూజ్ చేశారో డిపాజిట్ కోసము అదే ప్రాసెస్లో మీరు మళ్ళీ విత్డ్రా కూడా చేయాల్సింది ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఈజీగా ఉండడానికి గూగుల్ పే లేదా ఫోన్పే అకౌంట్ని అయితే యూజ్ చేసుకొని ఇందులోంచి మాత్రమే డిపాజిట్ చేసుకోండి సో నేనైతే గూగుల్ పే యూజ్ చేస్తున్నాను గూగుల్ పే అకౌంట్లో మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు డిపాజిట్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి కింద గూగుల్ పే పైన ట్యాప్ చేయగానే కింద గూగుల్ పే ఐడి అని ఉంది కాదు సో దీనికి మీ గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేసి దీనికి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే ట్వెల్వ్ డిజిట్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఇందులో ఎంటర్ చేయాలి అండ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ నేమ్ ఎంటర్ చేయాలి గూగుల్ పే ఐడి ఎంటర్ చేయాలి సో ఇలా ఐడి ఇలా ఎంటర్ చేసిన వెంటనే మీకు విత్ ఇన్ మినిట్స్లో అమౌంట్ అయితే మీకు ఇందులో డిపాజిట్ అవుతాయి లేదంటే ఫోన్పే యూజ్ చేసినా ఇంతే సింపుల్గా ఇక్కడ ఫోన్పే ట్యాప్ చేయగానే ఇక్కడ ఒక ఐడి ఇస్తారు ఆ ఐడికి మీరు ఫోన్పే నుంచి అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలి అందులో వచ్చిన రిఫరెన్స్ ఐడి ఇందులో ఎంటర్ చేయాలి అండ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఫోన్పే ఐడి మీ ఫోన్పే నెంబర్ ఎంటర్ చేయాలి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వెంటనే ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు ఇందులోకైతే అమౌంట్ అయితే డిపాజిట్ అవుతాయి సో ఒకవేళ మీకు అమౌంట్ డిపాజిట్ విషయంలో కానీ విత్డ్రా విషయంలో కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా పర్సనల్ మెయిల్ ఐడి కూడా ఉంటుంది సో మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనీ ఎలా ఎర్న్ చేయాలి మీరు డిపాజిట్ చేసిన మనీని బిట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్గా విన్నింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ అని ఉన్నాయి కదా స్పోర్ట్స్ అంటే ఆల్ స్పోర్ట్స్ చూపిస్తాయి సో ఇందులో స్పోర్ట్స్ కాకుండా లైవ్ స్పోర్ట్స్ సెలెక్షన్ చేసుకోండి లైవ్ స్పోర్ట్స్లో నేను ఎగ్జాంపుల్గా చెప్తాను క్రికెట్ ఎవరికైనా తెలుసు అంటే ప్రిడిక్షన్ మీరు క్రికెట్లో ఏ టీం విన్ అవుతుందని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది బట్ ఫుట్బాల్ టెన్నిస్ గురించి అయితే చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్గా ఫుట్బాల్ టెన్నిస్లో హండ్రెడ్ పర్సెంట్గా మీరు అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా విన్నింగ్ ట్రిక్సే చెప్తాను సో ఇక్కడ ఫుట్బాల్ పైన ట్యాప్ చేయండి ఫుట్బాల్ పైన ట్యాప్ చేయగానే మీకు చాలా ఫుట్బాల్స్ లైవ్ సెక్షన్లో లైవ్గా వరల్డ్ వైజ్గా ఎక్కడెక్కడైతే ఫుట్బాల్ గేమ్స్ ఆడుతున్నారో ఇక్కడ మీకు చూపిస్తారు సో సింపుల్గా ఇలా ఒక గేమ్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోండి గేమ్ని ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూపిస్తారు మీకు విన్ టీమ్ వన్ గెలిస్తే టూ పాయింట్ టూ ఫోర్ రేషియో అండ్ వచ్చేసి ఇక్కడ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ రేషియో అని ఇలా చూపిస్తారు మీకు ఏ టీం పైన మీకు అవగాహన ఉంటే దానిపైన పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని యూజ్ చేసి మీరు ఇందులో అయితే హండ్రెడ్ పర్సెంట్గా విన్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విన్నింగ్ ట్రిక్స్ చెప్పాలంటే మీకు ఒక యాప్ అయితే ఉండాలి సో యాప్ పేరు వచ్చేసి సోఫా స్కోర్ సోఫా స్కోర్ యాప్ని మీరు యూజ్ చేసి ఇందులో ఉండే ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్గా జెన్యున్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ప్రిడిక్షన్ మాత్రమే ఉంటాయి సో ఈ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే యాప్లో గేమ్ పైన అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే టీం పైన మీరు బేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్గా విన్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇది కూడా ప్లే స్టోర్లో ఉంటుంది లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ లైవ్ ఉంది కాదు దీనిపైన ఫుట్బాల్ ఫుట్బాల్ అని ఉంది పైన నేను ఫుట్బాల్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా ఫుట్బాల్ పైన ఇలా ట్యాప్ చేస్తే పక్కకి రెడ్ సింబల్లో టూ ఉన్నాయి కదా ఈ రెడ్ సింబల్లో ఉన్నాయి అన్నీ లైవ్ లైవ్ గేమ్స్ అంటే వరల్డ్ వైజ్గా లైవ్ ఇప్పుడు ఆడుతున్న గేమ్స్ సో ఫుట్బాల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే లైవ్ ఆడుతున్నారో ఆ లైవ్ గేమ్ని అయితే మీరు ఓపెన్ చేయండి సింపుల్గా నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ టూ గేమ్స్ అయితే లైవ్ అవుతున్నాయి రెడ్ సింబల్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేస్తే జపాన్ పైన ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయింది జస్ట్ ఫోర్ మినిట్స్ అయితే గేమ్ అయితే స్టార్ట్ అయింది సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫుట్బాల్ పైన మీరు ట్యాప్ చేసి లైవ్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు గేమ్ అయితే స్టార్ట్ అయింది ఉంది కదా సో ఇక్కడ రేషియో ఇస్తారు అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఓట్స్ వేసిన రేషియో అయితే ఇక్కడ చూపిస్తారు సో ఇక్కడ చూడండి ఓట్స్ అయితే ఇక్కడ ఏ ఏ టీంకు ఎక్కువ ఓట్స్ వచ్చాయో ఆ టీం పైన బెట్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్గా మీరైతే గెలవచ్చు అండ్ వచ్చేసి దీనికి ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓట్స్ ఎక్కువ ఎక్క ఏ టీంకి అయితే వేశారో దానిపైన మీరు బెట్ వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇంకా మీరు ఏం చెక్ చేయాలంటే పైన డీటెయిల్స్ స్టాండింగ్ అని చెప్పేసి మ్యాచెస్ అని ఉంది కదా సో మ్యాచెస్ పైన ట్యాప్ చేస్తే ఇదే టీం అంటే ఈ రెండు టీంలు ప్రీవియస్గా ఆడిన మ్యాచ్లు అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఏ టీం అయితే ఎక్కువ విన్నింగ్ ఉందో దానిపైన కూడా మీరు బెట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మ్యాచెస్ పైన ఇక్కడ అకిత అని చెప్పేసి విన్నింగ్ ఉంది అంటే ఒక మ్యాచ్లో అకిత అని చెప్పేసి టీం అయితే విన్ అయింది ఇంకొకటి మ్యాచ్లో జెల్వి అని చెప్పేసి విన్ అయింది నెక్స్ట్ వచ్చేసి జెల్వి అయింది అండ్ వచ్చేసి అకిత అయింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే దీనికి ఉంది సో ఇలాంటివి రిస్క్ చేయకుండా వేరే టీం అయితే చూ చూసుకోవాలి ఇక్కడ చూడండి వేరే టీం అయితే చూపిస్తున్నాను సో వేరే టీం పైన మీరు ఇక్కడ చూడండి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ విన్నింగ్ రేట్ ఉంది సో ఈ టీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా గెలిచే ఛాయిస్ ఉంది మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఓట్స్ ఉంటే దానిపైన మీరు కళ్ళు మూసుకొని బెట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టాండింగ్ పొజిషన్ కూడా ఇప్పుడు ఆడుతున్న టీంలో ఒక టీం అయితే స్టాండింగ్ పొజిషన్ వచ్చేసి ఈ లీగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే ఆ టీం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్గా గెలుచుకుంటూ వస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి సెకండ్ టీం వచ్చేసి ట్వెల్వ్ పొజిషన్లో ఉంది ఇక్కడ చూడండి మ్యాచెస్ అయితే ప్రీవియస్ మ్యాచెస్ చెక్ చేద్దాం ప్రీవియస్ మ్యాచెస్లో మనకి ఏ టీం ఎక్కువ గెలిచిందో అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ప్రీవియస్ మ్యాచెస్లో ఏ టీం ఎక్కువ గెలిస్తే అండ్ వచ్చేసి ఓట్స్ ఏ టీంకి అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ టీం పైన మీరు బెట్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు గెలిచే ఛాయిస్ అయితే ఉంటుంది సో మీకు ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఉంటుంది సో నా పర్సనల్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అయితే ఇస్తాను సో ఇక్కడ చూడండి మీరు వన్ ఎక్స్ బెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయిన వెంటనే మీరు సోఫా స్కోర్ యాప్ అయితే వేసుకోండి సోఫా స్కోర్లో మీకు లైవ్ స్కోర్ సంబంధించిన లైవ్ టీమ్లు అయితే చూపిస్తారు లైవ్ మ్యాచెస్ అయితే చూపిస్తారు ఇక్కడ టెన్నిస్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఇక్కడ మీరు ఏ ఏ ప్లేయర్ అయితే ఎక్కువ మీకు ఓట్స్ పొందాడో ఆ ప్లేయర్ పైన బెట్ వేసుకునే ఛాయిస్ అయితే గెలిచే ఛాయిస్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఈ టెన్నిస్ వీళ్ళకు సంబంధించిన మ్యాచ్లో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ అయితే ఫస్ట్ ప్లేయర్కి అయితే ఉంది అంటే జ జబార్ అని చెప్పేసి ఒకటి ఉన్నారు సారీ మీకు ఒకవేళ నేను తప్పు పలికినట్లయితే సో ఇక్కడ చూడండి ఆమె పైన బెట్ వేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్గా గెలిచే ఛాయిస్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఓట్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ మీరు ఓట్స్ చెక్ చేసుకోవాలి అండ్ వచ్చేసి మ్యాచెస్ ప్రీవియస్ మ్యాచెస్ కూడా చెక్ చేసుకోవాలి ఎవరు గెలిచారని చెప్పేసి సో ఈ రెండు చెక్ చేసుకొని మీరు బెట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా విన్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది సో ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్